మనం పెసరట్లు వేసుకుందాం. దానికి ముందుగా ఒక గ్లాస్ పెసలు తీసుకుందాం. దాంతో పావు కప్పు బియ్యం తీసుకుందాం. ఇప్పుడు ఇవి ఒక 5-6 గంటలు నానబెట్టుకుందాం. రెండు కలిపి ఇలా నానబెట్టుకోవాలి. నానబెట్టి పక్కన పెట్టుకుందాం. అసలు రాత నానబెట్టుకున్నాం కదా, అది అప్పుడు రుబ్బుకున్నాం బాగా నాని. ముందుగా కొంచెం జీలకర్ర అల్లం తీసుకున్నాను, ముక్కలు చేసేస్తుంది. ఇలా కట్ చేసి ఇలా వేసుకోవాలి. ఇందులో పప్పు వేసుకుంది. కొంచెం వాటర్ వేసుకుంటాం, ఎక్కువ వేసుకుంటే లూజ్ అయిపోద్ది. నెల మెత్తగా రుబ్బుకోవాలి. ఇది పక్క తీసుకుందాం. మామూలుగా వేసుకున్నాం ఇందాక, అందులో అల్లం జీలకర్ర వేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం అవసరం లేదు, మామూలుగా రుబ్బేసుకోవచ్చు. పిండి ఇలా రుబ్బుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో సరిపడే సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు ఇందుకు అల్లం జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి ఇంకా సపరేట్గా మళ్ళీ దోశ మీద వేయాల్సిన లేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. పట్టేసుకున్నాం. ఇందులో పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరుక్కున్న పులిగో ముక్కలు లైట్గా ఆయిల్ వేస్తుంది. సన్నగా తరుక్కున్న లైట్గా కొంచెం కరివేపాకు రెబ్బలు ఇలా వేసుకున్నాం. ఇలా కాలింది కదా, ఇది చూడండి, పెసరట్ రెడీ అయిపోయింది. అల్లం పచ్చడి, పల్లి చట్నీ చేసుకున్నాం కదా. అల్లం పచ్చడి నేను అంతకుముందు వీడియోలో చేసి పెట్టాను, చూడండి వీడియోలోకి వెళ్ళి ఒకసారి చూడండి. ఇలా చేసుకుంటే బాగుంటుంది. మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.